हेलो फौंडर्स अंदर की गुड आफ्टरनून मेर चूस्त जीके सारी वन चैनल ऐम प्रउड फौंडर पान पैस नाइस ब्रांड अंबासीडर फ्रेंड्स बैकग्राउंड कोई नॉइस वस्तुंदी शॉपलोबी फौंडर्स अलग वीडियो के मुझे लाइक चेयंडी। मन की दिलान सर नुंचि मोटिवेशन पोस्ट अनेदी वच्चिंदी। अदे विधंगा मन की मन आनपीएस केवल जस्ट बुक् चूसे अंटे चिन्ना पाम्प्लेट बुक् चूसे मन ईजीगा चेप्पेच्चमट पाम्प्लेट बुक् अनेदी मन की रीसेंट्गा जरिगिन वुमेन्स ईवेंट जरुगुतुंदी कदा दांट्लो पाम्प्लेट्स तो संबंध बुक् इतना और ईदार पेजील उ दाँटो मैं आन पेज गुरी मोतम दिखा चाला ब्यूटिफुल बुक् आ बुक चूपा। अदे विधा मैं मुझे दिलान सर अपडेटे मंची व्यक्ति मारा की मन अंदर आरोग्य अदे विधा धनवंत विवेकवंत उवसर लेकिन यह रे गुण कंपलसरी उ ఆ రెండు విషయాలు ఏంటంటే మొదటిది కేరింగ్ అంటే బాధ్యత ఏదైనా ఒక పని మనం చేసేటప్పుడు బాధ్యత అనేది మనకి ఉండాలి ఏం జరిగినా మన మంచికని మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట ఈ రెండు విషయాలు ఏ మనిషి చేసుకుంటారో వారు తప్పకుండా విజయాన్ని చేరుకుంటారని సింపుల్ గా మనకి ఇక్కడ దిలాన్ సార్ అయితే చెప్పడం జరిగింది అలాగే ఫౌండర్స్ అలాగే మనకి ఇక్కడ పాంప్లెట్ టైప్ బుక్ అయితే ఇవ్వడం జరిగిందన్నమాట ఎవరైతే ఫిజికల్ ఈవెంట్ కి వెళ్తున్నారు వారికి మనకి అక్కడ హెల్ప్ సెంటర్ టైప్ ఒకటి చూసారా ఆన్ పేసన్ రాసి దాంట్లో ఒక లేడీస్ అయితే ఉన్నారు దాంట్లో అయితే మనకి పాంప్లెట్ అయితే అనేది ఇవ్వడం జరుగుతుంది దీంట్లో మన కంపెనీ అసలు దేని గురించి వచ్చింది అంటే మన కంపెనీ ఇంటర్నెట్ ని ఎలా చేయాలని వచ్చింది అంటే ఒక మంచి మార్గంలోకి ఎలా చేయాలని వచ్చింది అదే విధంగా మన దాంట్లో ఏ టెక్నాలజీలు ఉన్నాయి అలాగే మనం సెక్యూర్ అనేది ఎలా చేస్తున్నాము అంటే మనం ఇచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ యొక్క ప్రొడక్ట్స్ ని మనం సెక్యూర్ ఎలా చేస్తున్నాము అలాగే ఏ ప్రొడక్ట్స్ అన్ని ప్రెజెంట్ వస్తున్నాయి అంటే మనకి ఆల్్రెడీ ఓ ట్రిమ్ ఓ కనెక్ట్ గా చూపించారమట అలాగే ఓ మీడియా మనకి చేయడం వల్ల ఏ పేపర్లో పడ్డాయి అంటే ఓ మీడియా మనకి వీడియోస్ అనేది పోస్ట్ చేయడం వల్ల అలాగే వీడియో కవరింగ్ చేయడం వల్ల కలిజ్ టైమ్స్ ఆట్లో పేపర్స్లో పడ్డాయి కదా అది కూడా చూపించడం జరిగింది అదే విధంగా మనం బీన్ స్పోర్ట్స్తో మనం ఫీఫా వరల్డ్ కప్లో ఒక స్పాన్సర్షిప్ తీసుకున్నాం కదా దాని గురించి కూడా వచ్చింది అదే విధంగా బుజ్ ఖలీఫా మీద యాడ్స్ వేసాము దాని గురించి కూడా వచ్చిందన్నమాట అదే విధంగా మెట్రో స్టేషన్ అనేది మనం 10 సంవత్సరాల లీజ్ తీసుకున్నట్టు దాని గురించి కూడా ఎక్కడైతే ఈ బుక్లో మెన్షన్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ కూడా అదే విధంగా మనకి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోయినట్టే ఓ మీడియా అనేది మనకి ఎలా చూస్తుంది అదే విధంగా ఆన్జాయ్ ప్లాట్ఫామ్ అనేది దేనికోసం సృష్టించబడింది అంటే ఆన్ ప్యాసని ఎవరికి టార్గెట్ చేశారంటే ఈ ఆన్జాయ్ అనేది మనకి పిల్లల భవిష్యత్తు గురించి రాబోతున్న ఒక కొత్త ప్రొడక్ట్ అన్నమాట ఇది కూడా మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి అదే విధంగా మనకి నాలుగు దేశాల్లో ఉన్న ఆఫీసుల గురించి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది దుబాయ్ అదే విధంగా యుఎస్ఏ ఇండియా సింగపూర్లో అని కూడా అక్కడ మెన్షన్ చేయడం జరిగింది అంటే కేవలం ఆ ఒక్క పాంప్లెట్ బుక్ చూస్తే చాలు ఆన్ ప్యాస్ అనేది ఏంటనేది ప్రతి ఒక్కరికి తెలుస్తుందన్నమాట ఆన్ ప్యాస్ హ్యూమానిటీ కోసం ఎలా వస్తుంది అదేవిధంగా ఆన్ ప్యాస్లో ఎలాంటి ప్రొడక్ట్స్ ఉన్నాయి ఆన్ ప్యాస్ ఇప్పుడు దాకా ఎటువంటి క్యాంపెయినింగ్లు చేసింది ఆన్ ప్యాస్ ఇంకా త్వరలో ఏం చేయబోతుంది ప్రతి ఒక్కటి మనకు ఆ పాంప్లెట్ బుక్లో అయితే రావడం జరిగింది చాలా 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 డిఫరెన్స్ ఉంది ఎందుకంటే మనం మొన్నటిదాకా యాజ్ సార్ చేసిన డిజిటల్ ఈవెంట్స్ మాత్రం చూసి ఇప్పుడు ఫిజికల్ ఈవెంట్ అనేది డిఫరెంట్గా ఉంటుందన్నమాట చాలా బాగుంది ఫిజికల్ ఈవెంట్ అనేది ఇంకా మనకి ఈ రోజు రేపు కూడా ఉంది మనకి వెబినార్ కూడా మాక్సిమం ఈ ఫిజికల్ ఈవెంట్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఈ 12వ తారీఖు రేపటి కంప్లీట్ అవుతాయి కదా దాని తర్వాత మనకి వెబినార్ గురించి కూడా బ్యాక్ ఆఫీస్లో అప్డేట్ అనేది మాక్సిమం వస్తుందన్నమాట అదేవిధంగా చాలామంది కింద కామెంట్స్ చేయడం జరుగుతుంది ప్యాకేజీలు ఎప్పుడని ఎప్పుడైతే మన ఓ కనెక్ట్ అనేది మన ఓఈఎస్లోకి ఇంటిగ్రేషన్ అనేది కంప్లీట్గా అవుతుందో దాని తర్వాత మనకి ప్యాకేజ్ అనేది అనౌన్స్మెంట్ అనేది చేస్తారు ప్యాకేజ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత మనకి ఆ ప్యాకేజ్ గురించి చెప్పక ముందు కానీ లేదా ప్యాకేజ్ గురించి చెప్పిన తర్వాత కానీ మనకి రిఫరల్ లింక్స్ వస్తాయి దాన్ని బట్టి మనం నెక్స్ట్ స్టెప్ ఏంటనేది మనం ఆలోచించుకోవచ్చు అన్నమాట కాబట్టి ఫౌండర్స్ ఏదైనా సరే మనకి బ్యాక్ ఆఫీస్లో మనకి వెబినార్ వచ్చిన తర్వాత మనకి దీని గురించి డీటెయిల్స్ అనేవి క్లారిటీ రావచ్చు దాన్ని బట్టి మనకి ఈ డౌట్స్ అన్నిటికీ క్లారిటీ అనేది మన ఆన్సర్ కంపల్సరీ ఇస్తారు ఫౌండర్స్ కాబట్టి ఫౌండర్స్ వెయిట్ చేయండి మన వెబినార్ నెక్స్ట్ వెబినార్ కోసం వెయిట్ చేస్తాం మన బ్యాక్ ఆఫీస్లో పాపప్ మెసేజ్ రావడం కోసం ఎప్పుడు వస్తుందని వెయిట్ చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి కొత్త అప్డేట్ కోసం వేచి ఉందాం